Thank you.
엄마. 내가 놀아, 나. 내가 안 엄마. 그렇다. 엄마. 자라 보통은 있는데. 나마드네. 내가 놀아, 나. 내가 안 엄마. 그렇다. 엄마. 나마드네. 내가 안 엄마. 그렇다. 엄마. 갈라 달리는 거다. 나마드네. 내가 놀아, 나. 내가 안 엄마. 그렇다. 엄마. మరి ఏం కావాలన్నా? నాకు బంగారు బండి కావాలమ్మా. ఏమిటి కృష్ణ? నాకు బంగారు బండి కావాలమ్మా. మన ఊర్లో ఆచార్యులు ఏంటన్నా? మన ఊర్లో ఐదు మంది ఉన్నారమ్మా. కృష్ణ అమ్మా, అది ఎలా ఉండదు కూడా నాకు తెలియదు నాన్న. నేను చెప్తాను. సరే అలాగే నాన్న. అమ్మా అమ్మా, నాకు బంగారు బండి కావాలని. నాకు బంగారు బండి కావాలి.
మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళు నానా. అక్కడ అదరత్ రెడ్డి అనేది చాలా పెద్ద ఆయన. నాకు తెలుసు నాన్న, నేను 40 రోజుల నుంచి ఇక్కడ ఉంటా కాబట్టి అంతకు ముందే నాకు తెలుసు. ఈ 40 రోజులు నాకు బాగా అనుభవం. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన బర్లి కాడికి వచ్చే బర్లి కాడ ఉంటాడు, లేదు మేము వచ్చిన వంటి ఇంటి కాడే ఉంటాడు. లేదు నాన్న, నేను వచ్చిన రోజు ఇంటి దగ్గరే ఉంటాడు. బర్లి కాడ అరే పెద్ద ఆయన సోడమరెడ్డి, ఈయనైతే రోడ్లోనే ఉంటాడు, లేకపోతే ఇంటి కాడ ఉంటాడు, బస్ స్టాండ్లో ఉంటాడు. ఈయన 10 పైసలు పనిచేయడు పెద్ద ఆయన. అది మరి అక్కడ కన్నా వెళ్ళి నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? పడే వద్దమ్మా. నేను ఆ గోవులైనా కాస్తా కానీ ఆ బడి మాత్రం నాకు వద్దమ్మా. కృష్ణ మరి జోలు పడతానా? కృష్ణ జోలు పడతారా నానా? ఎడబాబు నానా, yeah.
తెలుసా? నిద్ర రాలేదన్నా? ఎందుకని రాలేదన్నా? మరి ఇప్పుడు ఏం చేయాలి? నిద్ర పోరా భక్తుల ఆ
కృష్ణ కన్న తల్లి కుమారుడికి మాయమాట చెప్పదు నాన్నా. ఏమిటి కృష్ణ? నేను చెప్పేది మాయ మాటలా? అవునమ్మా. కృష్ణ అమ్మా, ఈ మాటలంటే భజన కూడా నన్ను పిలవన్నా. అమ్మా అమ్మా, ఎందుకమ్మా మాయ మాటలు? నేను చెప్పినా వినడప్పుడు నీకు ఎలా తెలుసు కృష్ణ? అమ్మా నాకంతా తెలుసమ్మా. ఎలా తెలుసు కృష్ణ? అమ్మా అమ్మా, గోవులు కాస్తాను, బడికి పొమ్మంటే గోవులు కాస్తానండి. అవును. మరి ఈ పరమరాశం నీకు ఎలా తెలుసు? అమ్మా నీకు తెలుసో తెలియదో కానీ నాకు ఈ ప్రపంచం అంతా తెలుసమ్మా. కృష్ణ గోపికలు రావమ్మా.